పురపాలన అన్న మాటలోనే పురపాలన అన్న మాటలోనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన ప్రజలను భాగస్వాములను చేస్తూ జరిగే పనితీరునే పురపాలన అని చెప్పి నిర్వచించారు ముఖ్యమంత్రి గారు ఆ క్రమంలో వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వారు అన్నది ఏమంటే మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నట్టయితే మనం ఇప్పుడు దాదాపు కొత్త సెన్సస్ అంటే 2021 లో కాలేదు ప్రతి 10 సంవత్సరాల కోసి కావాలి కానీ ఈసారి కరోనా వల్ల ఇంకా ఇతరతర కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేయలేదు జనగణన చేయలేదు జనగణన చేయకపోయినప్పటికీ మన దగ్గర ఉన్న లెక్కలు అంచనాలు వాటి ఆధారంగా గనుక చూసుకున్నట్టయితే రాష్ట్రం యొక్క జనాభా దాదాపుగా సుమారుగా 4 కోట్ల వరకు ఉంటదనేది ఒక అంచనా అందులో మన రాజధాని నగరం మన తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్ హైదరాబాద్ మహానగరమే తీసుకుంటే ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు దాదాపుగా కోటి మంది ఉంటారు వచ్చి పోయే వాళ్ళు ఫ్లోటింగ్ పాపులేషన్ అనేది అంటమో మనకు మరొక 20-25 లక్షల దాకా ఫ్లోటింగ్ పాపులేషన్ తో కలుపుకుంటే కోటి 25 లక్షల మంది ఒక్క హైదరాబాద్ పట్టణంలోనే ఉన్న పరిస్థితి ఇక్కడ మా శాసన సభ్యులైన మిత్రులు శాసన మండలి సభ్యులకు మనందరికీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది తెలంగాణ ఈ రోజు భౌగోళికంగా చూసినట్టయితే మన మొత్తం తెలంగాణ జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 112,000 స్క్వేర్ కిలోమీటర్లు 112,000 చదరపు కిలోమీటర్లు అందులో హైదరాబాద్ మహానగరాన్ని తీసుకుంటే 675 చదరపు కిలోమీటర్లు 675 స్క్వేర్ కిలోమీటర్లు ఇక్కడ విచిత్రం ఏందంటే 112,000 స్క్వేర్ కిలోమీటర్లేమో మొత్తం రాష్ట్రం మన నగరమేమో మనం ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నగరం మన క్యాపిటల్ సిటీ 675 స్క్వేర్ కిలోమీటర్లు జనాభా తీసుకుంటే మాత్రం ఈరోజు రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర జనాభాలో 4 కోట్లలో దాదాపు 1.25 లక్షల మంది ఈ 675 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ ఉంటా ఉన్నారు అంటే అందులో 25 లక్షల మంది రోజు వస్తారు పోతారు ఫ్లోటింగ్ పాపులేషన్ అనుకుంటే కోటి మంది ఇక్కడే ఉన్నారు అంటే జనసాంద్రత ఎంత ఉన్నది హైదరాబాద్లో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు అంటే మొత్తం 112,000 స్క్వేర్ కిలోమీటర్ల మిగతా చోట రూరల్ ఏరియాస్లోనేమో విస్తరించి ఉన్నాయి గ్రామాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాలు కానీ ఇక్కడ జనసాంద్రత ఎంత డెన్స్గా ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ అధికారాన్ని వికేంద్రీకరించి ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతో 10 జిల్లాలున్న తెలంగాణను ఈరోజు 33 జిల్లాలుగా చేసుకున్నాం మనం మొత్తంగా 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు అంటే 23 జిల్లాలు ఇప్పుడు మనకు అడిషనల్గా యాడ్ అయినాయి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్య 68 ఈరోజు కొత్తగా 74 మున్సిపాలిటీలు యాడ్ అయి 142 మున్సిపాలిటీలు హైదరాబాద్తో కలిపితే 142 మున్సిపాలిటీలు చేసుకున్నాం వికేంద్రీకరించి ప్రజల దగ్గరికి మరింత చొరవగా మరింత చేరువగా ప్రజల దగ్గరికి పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెవెన్యూ డివిజన్లు ఆనాడు 43 ఉండేది ఈరోజు 78 రెవెన్యూ డివిజన్లు అయినాయి కొత్తగా 35 రెవెన్యూ డివిజన్లు సృష్టించడం జరిగింది మండలాలు ఆనాడు 459 ఉండేది ఈరోజు కొత్త మండలాలు మనం దాదాపుగా 153 కొత్త మండలాలు చేసుకోవడం వల్ల 612 మండలాలు రాష్ట్రంలో మొత్తంగా ఉన్నాయి ఈరోజు గ్రామ పంచాయతీలు ఆనాడు 8,700 దాకా ఉండేది ఈరోజు